యూట్యూబ్లో పెద్ద రోత క్యాండిడేట్, పెద్ద సోది క్యాండిడేట్ ఎవడు ఉన్నాడంటే అది రావణ్ ఫర్యూ. ఈ రావణ్ ఫర్యూ గారికి ఒక అక్క రాడ్ల మీద రాడ్లు దింపింది. ట్రైనింగ్ ఇస్తాడు అన్నమాట భీమ్ అండ్ అజయ్ దేవగన్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు రా బాబు, ఫస్ట్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇచ్చిండు అన్నా, ఇప్పుడు ఎన్టీఆర్ అజయ్ దేవగన్ ఇద్దరు కలిసి రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇస్తారు. వాడు భయ్య ఉన్న జాగాలో ఉండక ఏదో స్టోరీ అల్లేస్తాడు రావణ్ ఫర్యూ గారు. వాడు ఏమంటున్నాడు, ఎన్టీఆర్ అజయ్ దేవగన్ కలిసి రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇస్తాడంట. వాడికి రాజమౌళి ఫోన్ చేసి కనుక చెప్పిండా ఏదో ట్రాన్స్ ఏదో క్రియేట్ చేస్తాడు, ఏంది ఎరుపు ట్రాన్స్, వీడికి మామూలు రాడ్లు దింపలేదు అక్క, ఒక మంచి రాడ్లు, మంచి పెద్ద పెద్ద రాడ్లు దింపింది వీడికి. మూసుకుంటాడు అట్లా. వామౌట్ రోజు మళ్ళీ మొదలండి ఫ్రెండ్స్. ఈ పాప మీ అందరికి తెలుసా, అరే అక్కను పట్టుకుని పాప అంటావేంరా, సిగ్గుండాలరా ఎర్రి పూక పాప అంటావేంరా. నేను ఆర్ఆర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క స్టోరీ చెప్పిన. అరే నువ్వు రిలీజ్కి ముందు చేసినా రిలీజ్ తర్వాత తీసినా సరే నువ్వు అల్లే స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఎరుపులాగుందిరా, చాలా సూది, చాలా డేంజర్ ఉంది అది. నువ్వు రెహమాన్ ఎందుకు భయ్యా నువ్వు ఇట్లా చేస్తావు, ఇంటర్ ఫెయిల్ సెకండ్ ఫెయిల్ కథలు పడతావు ఎందుకు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ ఎందుకు డిసేబుల్ చేసావు చెప్పు, ఇది ఒక్కటి చెప్పు. నీకంత ధైర్యం ఉంటే కామెంట్స్ ఆన్ చేయొచ్చు కదా. ఈ అక్కకి వాడు రిప్లై ఇప్పుడు ఇచ్చిండు కదా, దానికి కామెంట్స్ ఎందుకు డిసేబుల్ చేసినవరా నువ్వు? నువ్వు నాకు చెప్పురా అని చెప్పి అక్కడితే వాడు ముఖం ఇక్కడ ఎందుకు కామెంట్స్ డిసేబుల్ చేసిండాడు, వాడిని దింగుతారనే కదా అది. వాడికి ధైర్యం ఉండదు, సోది మాత్రం బాగా ఉంటది మనోడి దగ్గర. మాట్లాడింది రాంగ్ అని నీకు తెలుసు, కామెంట్స్ ఆన్ చేస్తే ఏమవుతుందో అన్నది కూడా నీకు తెలుసు, అందుకే నువ్వు ఆఫ్ చేసినావు. చూసినా వారు కామెంట్స్ ఆన్ చేస్తే ఏమైతుంది తెలుసు కదా అది. చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు, నీ లెక్క అన్ఎడ్యుకేటెడ్ మాత్రం అస్సలు కాదు. ఆ అమ్మాయినే కదా మరి నన్ను ఏం చేయలేదు, వీడియోలో నన్ను అందరిలాగా బూతులు కూడా తిట్టలేదు. రియాక్ట్ అయితే రీచ్ వస్తుంది అనుకున్నావా, రీచ్ కోసం ఏ పనైనా చేస్తావారా నువ్వు? చూసినావా భయ్య రాడ్ల మీద రాడ్లు, రాడ్ల మీద రాడ్లు రావని ఫర్యూ గాడికి. పాపం అన్ని బూతులు తిట్టకుండానే మాటలతోటే ఇవన్నీ ఒత్తిస్తున్నది అది. ఉన్నది ఒక క్రియేటర్ ఒక చిల్లరుడు, దేవుడు నోరిచ్చిండని ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. అరే బాయ్ అదేం బాయ్ అని చిల్లరోడు అంటుంది, ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. వయసు వచ్చి మనిషి ఎదిగినో గానీ బుర్ర మాత్రం ఎదగలేదు. అరే బాయ్ చూసినావా ఎట్లా రాళ్ళు, చిల్లరోడా నీకు బుర్ర లేదురా అని చెప్పి. ఐరన్ వెళ్ళి మ్యాగ్నెట్ కి అతుక్కోవడం అన్నది కాదు, సిల్వర్ వెళ్ళి మ్యాగ్నెట్ కి అతుక్కోవడం. ఈ అదే మ్యాగ్నెట్ తో కొంచెం సిల్వర్ అతికించి చూపియావా? ఈ అక్కేమో సిల్వర్ అతకబెట్టంటే వాడు వెళ్ళి మొలన ఐరన్ అతకబెడుతున్నాడంట. అరే ఏం అర్థమైతుంది రానికి, ఇప్పుడు రావణ్ ఫర్యూ గానీ ఇప్పుడు చూపిస్తా. అడి అడి మూవీ స్టోరీ ఇది డిస్క్లైమర్ కదా, ఇదంతా కూడా నేను గెస్ చేసి చెప్పేటటువంటి స్టోరీ, నేను ఊహించి చెప్పేటటువంటి స్టోరీ అని చెప్తున్నా అనమాట. నువ్వు గెస్ చేసి చెప్తావు సరే, బట్ దానికి కొద్దిగా హద్దు అదుపు ఉండాలి కదరా, నువ్వు అల్లే స్టోరీ ఏదైతే ఉందో దాని గుద్దకైతే నాలెడ్జ్ ఉండాలి కదరా. నీ గుద్దకైతే సిగ్గు లేదు, నాలెడ్జ్ లేదు, కనీసం నువ్వు చెప్పే స్టోరీలో అయినా కొద్దిగా ఉండాలి కదరా. పాదఘట్టం అంటావు, తమన్నా అంటావు, ఏదో అది మరీ అంత డేంజర్ ఎందుకు, అంత బుగ్గలాగా ఎందుకు ఉంటుందరా? ప్యారలల్ యూనివర్స్ అంటావు, కేజీఎఫ్ని పాదఘట్టంలోకి పట్టుకొస్తావు, ఎన్టీఆర్ని పట్టుకొస్తావు, అలా ఎవరైనా స్టోరీ అల్లుతారా? ఎందుకన్నా లీకుడ్ స్టోరీలు, దీనివల్ల నీకు వచ్చినటువంటి లామ్యోగా నష్టం వస్తుంది, ఎక్కువ మంది తిడుతున్నారు, ఎక్కువ మంది తిడుతున్నారు, తిడతారు మరి. అరే ఇంకా తిడతారా నేను? ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచోడిని మంచోడు అంటే మంచోని కోపం వస్తుందో రాదో కానీ ఎరుపుకోని ఎరుపుకోడు అంటే మాత్రం ఎరుపుకోనికి చాలా వండుద్ది గుద్దలు ఇంకా. సక్సెస్ మిస్త్రీలో వెళ్ళిపోతున్నారు, రాంగ్ ధర వెళ్ళిపోతున్నారు, ఆపే అన్నట్టు ఇప్పుడు లీకుడ్ స్టోరీలు కూడా చేయడం నేను బంద్ చేసిన అనమాట. మంచి పని చేసినావు, ఎందుకు అందరు దెంగుతారని బంద్ చేసినావు, ఇది ఇది ట్రూత్, ఇది అందరు మింగుతారని చెప్పి బంద్ చేసినావు అది. ఇప్పుడు ఈ అమ్మాయికి 600,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట. ఇంతకన్నా ముందు స్టార్ట్ చేసింది నతాషా అనేటటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి పాపం సేమ్ 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ ఈ అమ్మాయికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అరే నువ్వు దాన్ని దీన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నావు రా, ఇప్పుడు నటాషా అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కొద్దిగా లైక్ ఫన్ వేలో ఉండదు అండ్ ఇంకాగ్నిటో, ఇంకాగ్నిటో ఏదో ఉంది కదా. ఈ అక్క గేమ్ ఎక్సలెంట్ ఆడుతుంది, పబ్జి గేమ్ కావచ్చు ఏదైనా గేమ్ కావచ్చు ఎక్సలెంట్ ఆడుతుంది అక్క. ఒక్కొక్క స్క్వాడ్ని లేపిన దినాలు ఉన్నాయి ఈ అక్క, ఈ అక్క డేంజర్ ఆడుతుంది గేమ్ అండ్ ఈ అక్క వడుసు కావచ్చు, ఫన్నీగా ఉంటాయి, రోస్టింగ్ థింగ్స్ అని అంటే ఒక కామెడీ థింగ్ అనేది అక్క మాటల్లో మనకు కనిపిస్తుంది. అందుకే అక్కకి తొందర ఫాలోయింగ్ వచ్చింది. ఇట్స్ ఓకే, అమ్మాయిలకి తొందర ఫాలోయింగ్ వస్తుంది ఆ విషయం నాకు తెలుసు, బట్ ఈ అక్క దాంట్లో కొద్దిగా మ్యాటర్ ఉంది, సో ఈ అక్కని చూస్తారు. తెలుసుకోరా భయ్, మాట్లాడేటప్పుడు అన్ని అది అయినా ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్నోనికి ఏం చెప్పినా అర్థం కాదు. నతాషాకి ఫాలోవర్స్ ఎందుకు ఎక్కువ లేరు, ఈ అమ్మాయికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు? అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా ఉన్నారు కదరా 400,000 మంది, నువ్వు అంత పెద్ద ఎరుపు, అంత బుగ్గ క్యాండిడేట్, అంత సోది క్యాండిడేట్, నీది నువ్వు చూసుకో కదరా. నీ వెనకమాల ఎన్ని బొక్కలు ఉన్నాయో చూసుకో బ్రో, ఎంత మంది బెంగుతున్నారో నిన్ను అసలు. అక్కనే మనకురాను. నతాషాకి ఎందుకు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ రాలేదు అని అంటే, అరే నటాషాకి ఎందుకు ఈ రకంగా ఫాలోయింగ్ రాలేదంటాడు, అమ్మాయిలకు ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది అంటాడు. నటాషా ఇప్పుడు అమ్మాయి కదా,
అమ్మాయి కదరా పాపం. అరే నువ్వు అమ్మాయిని అబ్బాయి చేస్తావు, అబ్బాయిని అమ్మాయి చేస్తావు, సొల్లకాయ నీకు తెలియదురా రే, ఏందిరా నువ్వు? నువ్వు ఏది పడితే మాట్లాడతావు, అసలు బుర్రుందా రా నీకు? అక్కడే ఉందన్నమాట ఈ అమ్మాయి, ఒకళ్ళ మీద పడేడుస్తుంది. అరే నీ మీదే పడేడుస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద సోది క్యాండిడేట్, నువ్వు తగిలినవు, గజ్జి లెక్క పట్టుకున్నావు. నువ్వు అక్క గురించి ఎందుకు మాట్లాడతావురా మరి? నిన్ను ఎంతమంది రోస్ట్ చేయరా, వందల మంది రోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడు కదరా. అక్క పెద్ద అక్క కాబట్టి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అక్కకున్నారు కాబట్టి అక్క గురించి మాట్లాడతావు. అదిరా నువ్వురా, నువ్వురా రీచ్ కోసం ఏడుస్తావు. వీడు ఇంకగ్నిటో అక్కని వీరుల మీద పడు ఏడుస్తావని చెప్పి అంటున్నాడు. వీడు కూడా అక్కినేని ఫ్యామిలీ మీద పడతాడు, పడ్డాడు. అఖిల్ నాగ చైతన్య అన్నదమ్ములు ఏదో లపడా అని చెప్పి మళ్ళీ వీడు హర్జీవిని నీ చాప్టర్ క్లోజ్ అంటాడు. నా అన్వేషణ, వీళ్ళందరినీ పట్టుకొస్తాను నేను, వీళ్ళందరినీ పట్టుకొచ్చి వీని రోస్ట్ చేద్దాం, మీరు ఈ వీడియో లైక్ చేయండి. వీడు కూడా ఏడుస్తాడు అందరి మీద. మళ్ళీ వీరులోనే అంటాడు, టిక్టాక్ రీల్ చేసే వాళ్ళ మీద, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే వాళ్ళ మీద, ఫేస్బుక్ రీల్ చేసే వాళ్ళ మీద. మంచిగా కోట్ వేసిండు వీడు, ఈ సెకండ్ సేలీడు కోట్ వేసిండు, రెహమాన్ గాడు ఇంటలేడు. ఇంత ఫాలోయింగ్ పెట్టుకొని రావణ్ ఫర్ యూ అనేటటువంటి వాడికి నేను భయపడ్డేంది అని వణికిపోయే వీడియో చేసింది నువ్వు. అరే నిన్ను అంతమంది దెంగుతున్నారు కదరా, ఇంకా నిన్నెవరు నిన్నకెవరు రా భయపడేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సోది చెప్పడం ఆపు. మళ్ళీ హర్ష సాయికి డబ్బులు సంపాదించుకున్నాడు అంటావు నువ్వు. అరే ఎందుకు రా, నీకు అవన్నీ ఎందుకు రా భయ్? నువ్వు రా కథలు వాడతావు అసలు. అరే నిన్ను అంతమంది దెంగినా కానీ నువ్వు సిగ్గు లేకుండా వీడియోలు చేస్తున్నావురా. నువ్వు బొచ్చుడు పనులు ఉన్నాయి, నీలాగా పని పాట లేకుండా ఒకరిని పట్టుకొని వాడిని యాలాడుకుంటా వాళ్ళ మీద రోస్ట్ వీడియోలు చేసేటటువంటి స్థాయికి అయితే నేను దిగజారలేదు. అరే రోస్టింగ్ కమ్యూనిటీ ఇది హెల్దీ కమ్యూనిటీ రా, ఇక్కడ కామెడీ ఉంటుంది, ఒక రియలైజేషన్ అని ఉంటుంది, ట్రూత్ అనేది ఇందులో మ్యాటర్ అవుతుంది రా, కామెడీ ఉంటుంది రా. నీలాంటి ఎరుపులు సోది సొల్లు సొల్లు మింగే నా కొడుకులకి రాడ్లు దింపే కమ్యూనిటీ రా రోస్ట్ కమ్యూనిటీ. స్థాయికి అని చెప్పి దిగజారలేదని చెప్పి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? గుండె మీద చేసుకోమని చెప్పరా? నువ్వు సొల్లు దింగవారా? నువ్వు సొల్లు వీడియో చేయవారా? నువ్వు సొల్లు దింగే నా కొడుకువి నువ్వు, నీకు అద్దురా భయ్. ఇంకా తమన్నాకి ఏదో ఏదో అంటాడు, తమన్నా బాగా చూపిస్తుంది, తమన్నా పని అయిపోయింది అంటాడు వీడు. అరే ఎందుకురా నీకు అవన్నీ? పనులు ఉన్నాయి అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు, దాని మీద వీడియో చేయాలి. రోజుకు మూవీ రిలీజ్ అవుతుంది, దాని రివ్యూ చేయాలి. రోజుకు రెండు మూడు ట్రైలర్ రిలీజ్ అవుతున్నాయి, దాని వీడియో చేయాలి. ఓరి నాయనో బొచ్చడు పనులు ఉన్నాయి. నీకే ఉన్నాయిరా పనులు, మాకు లేవురా. అరే ఆ ఇంకోగ్నిటో అక్క సాఫ్ట్వేర్ ఏదో చేస్తారా? అక్క చాలా వర్క్ చేస్తారా? వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువనే ఉంటుందా అక్కకి? అరే అందరికీ పనులు ఉంటాయిరా, పనులు లేనోడు ఎవర్రా? నువ్వు తప్ప. ఏదో పెద్ద పొడిచినట్టు ఏదో న్యూస్ రిపోర్టర్ లాగా ఏదో పెద్ద టీవీ ఛానల్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు, పెద్ద పనులు ఉన్నాయని చెప్పి చెప్పేది సొల్లు. సోది సోది క్యాండిడేట్లను పట్టుకొని ఎగురుతావు. నీ కంటెంట్ చూసే వాళ్ళు డెఫినెట్ గా 20 ఇయర్స్ లోపలనే ఉంటారు, అందులోనూ టౌన్ కి విలేజెస్ కి చెందిన పిల్లలే ఉంటారు. అదే నువ్వు మాట్లాడింది రైట్ అని నీలాగానే తయారైతారు. నీ చెత్త ఇన్ఫ్లుయెన్స్ అంతా వాళ్ళ మీద పడుతుంది. తెలియకుండా వాగినో అని అనుకోవడానికి నువ్వు స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లోడివి కాదు. ఆ మనల్నేం బీక్తాడులే అని అనుకోవడానికి ఆ స్కూల్ ప్రిన్సిపల్ కొడుకువి కూడా కాదు. అసలు ఇట్లాంటి మెంటాలిటీ పెట్టుకున్నాక యూట్యూబ్ లోనే కాదు సొసైటీకి కూడా పనికిరావు. నువ్వు చేసే పనికి సొసైటీలో ఏమైనా ప్రాబ్లం అంటే ఎవడైనా క్రిటిసైజ్ చేస్తాడు. మరి మేధావి చేసే స్క్రాప్ గురించి మనం ఏం మాట్లాడొద్దు, రియాక్ట్ అవ్వద్దు. చూసినావా భయ్య, ఈ అక్క మామూలు అసలు బూతులు మాట్లాడకుండా లాజికల్ గా ఇట్లా రాడ్డు మీద రాడ్డు రాడ్డు మీద రాడ్డు పడ్డట్టే పడ్డట్టే దిగుతా పోతుంది, కుచ్చుకుంటా పోతుంది రావణ్ ఫర్యూ గాడికి. ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుంది అక్క, చాలా డేంజర్ అక్క. అండ్ చూసినావు కదా వాడి కంటెంట్, విలేజర్స్ ఎవరైతే కొద్దిగా లో ఐకి ఉన్నవాళ్ళు, దూరం నుంచి ఎరుపు వాళ్ళు, వీళ్ళు ఎక్కువ చూస్తారు. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళు, ఒక ఆలోచన శక్తి అనేది తక్కువ ఉంటా చూసినావా వాళ్ళు. వాళ్ళ నీ చెత్త ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద పడుతుందిరా అని చెప్పి అక్క చెప్తుంది. నీ ఎరుపు పీపుల్ని పట్టుకొని ఎరుపు ఎరుపు గాడివి ఎరుపు మాటలు దెంగకరాబోయి అని చెప్పి అక్క చెప్తుంది. అరే ఇంకా నెక్స్ట్ నువ్వు వీడియో చేయాలరా, నువ్వు వీడియో చేస్తే మనకి అది తెలుసు కదా అది. మీరు వీడియోని జస్ట్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఒక 200 లైక్లు ఫినిష్ చేస్తే ఈ రామన్ ఫర్యూ గాడి సరుకు రెడీ ఉంది. ఈసారి మాత్రం అది